హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 21 నవంబర్ 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది? ముందుగా నిఫ్టీ 18,355 దగ్గర మొన్నటి రోజున క్లోజ్ అవడం చూసాం. 18,300 దగ్గర నుంచి మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్కి వచ్చి 18,100 వరకు కూడా ఫస్ట్ హాఫ్లో ఒక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి కొంచెం మార్కెట్లో కొంచెం కన్సల్టేషన్ అయ్యి డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిఫ్టీ మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 18,300 కిందనే మార్కెట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత, కన్సల్టేషన్ అయిన తర్వాత అప్పుడు దాని డైరెక్షన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, బ్యాంక్ నిఫ్టీ కూడా 42,600 ఇది హయ్యర్ క్యాప్ అని మనం కూడా చెప్పుకున్నాం. 42,600 బ్రేక్ చేయకుండా ఇక్కడ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి 42,100 వరకు కూడా ఈరోజు మార్కెట్లో రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన దగ్గర నుంచి మనకి కన్సల్టేషన్లో డౌన్ ట్రెండ్కి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఆచి చూచి మనం ఏ విధంగా డ్రైవ్ అయ్యే అవకాశం ఉందో చూసి దాని ప్రకారం మనం నిఫ్టీ చాచా యాప్లో మనం యాక్యురేట్గా కాల్ జనరేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఫాలో అయితే మీకు ఏ విధంగా చేయాలి ఏంటనేది అంతా కూడా క్లియర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వస్తే, మనం ఆల్రెడీ ఏదైతే ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాం, పిడిలైట్ కానీ, హిందుస్థాన్ ఇండియన్ లిమిటెడ్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక స్టెప్ అప్ డౌన్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయినప్పుడు సెకండ్ హాఫ్లో కొంచెం మార్కెట్లో టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ చాచా యాప్లో స్టాక్స్ కూడా డైలీ ఒక 3-4 స్టాక్స్ని యాక్యురేట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి ఏదైతే మనకి స్టాక్స్లో మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ స్టాక్స్ సంబంధించిన అన్ని కూడా రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈరోజున మళ్ళీ అగైన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా కూడా మనకి ఈజీగా మనకి అవడానికి అవకాశం ఉంది. అందుకనే ఏదైతే సప్లై జోన్ ఉందో సప్లై జోన్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్లో డౌన్ ట్రెండ్ వల్ల 42,100 వరకు కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే, నిఫ్టీ కూడా మనకి ఏదైతే 38,770 వెళ్ళింది, అక్కడ ఉంది 38,100 దగ్గర నుంచి మళ్ళీ 17,600 ఒక రెండు స్టెప్ల్లో మార్కెట్ కొంచెం కిందకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మన జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం అది ఏ విధంగా ట్రేడ్ అవుతుంది ఏంటన్నది అది పరిశీలించి దాని ప్రకారం మనం డెసిషన్ తీసుకుంటే మనకి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేసినప్పుడు ఎఫ్ఎండో పల్స్లో కూడా మనకి ఏదైతే ఓఏ స్ట్రైక్ ప్రైస్ ఉన్నదో దాన్ని మనం అబ్జర్వ్ చేసి, ఎస్పెషల్లీ ఓఏ స్ట్రైక్ ప్రైస్ని అబ్జర్వ్ చేసి దాని ప్రకారం మనం ముందుకెళ్తే మనకి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ రావాలనుకున్న వాళ్ళు జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి ఈజీగా ఎక్కడి నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంది, ఎక్కడి నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతుంది అన్నది మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. అదేవిధంగా ఇది సాఫ్ట్వేర్ వేసుకున్న తర్వాత మనం ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లోనే హిడెన్ సీక్రెట్ కూడా మనం చెప్పి ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంటుంది, ఎలా తీసుకోవాలన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.